వరి ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వెమ్మలవాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రైతుల పక్షాన రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని, అలాగే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వెమ్మలవాడ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మర్త సత్తయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.